మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాల్ రికార్డులో మాట్లాడే మహిళ బైబిల్ పట్టుకుని ఊరూరా తిరిగే పాస్టర్ అమ్మ, భర్త ఆమె వెనకాలే తిరిగే పాస్టర్ అయ్య. వీళ్ళిద్దరూ కొంతకాలం అలా తిరిగి ఇప్పుడు ఆవిడ అమ్మోరు తల్లిగా ఎందుకు మారింది, దేనికోసం మారింది, ఎవరిని చంపడానికి అమ్మోరు తల్లి వేషం కట్టింది అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక ఈ కాల్ రికార్డ్ వినండి. మీకు ఎటువంటి ఆపద కలగకుండా నేను చేస్తానని చెప్తున్నా. మీకు ఎటువంటి ఆపద కలగకుండా నేను చేస్తానని చెప్తున్నా. అవును, నేను చేస్తాను. అంత అంత ఇస్తుంటే నువ్వు నమ్ముకున్న వాళ్ళందరూ నిన్ను ఎన్నికలు పెడుతున్నారని అమ్మ ఆ మూత నోరు మీద నోరు వేసుకొని పెట్టుకొని చూసిందిగా. అవును, ఎందుకంటే మీ గురువు గారే అన్నారు బాబా మన పోయేసినాడు అని చెప్పాలని చెప్పావు కదా, ఆయనే మాత్రం చూసానన్నాడు. అంట చెప్పింది జరకపోతే ఆమె వచ్చి ఏంది ఇచ్చేది మనం కవిత అమ్మ స్థలంలోని కూర్చొని అమ్మ నేను ఎక్కడ మనల్ని కాపాడిందో మనకు తెలుసు. కత్త అత్త నమ్మి నమ్మకం ఉంటే ఇవాళ ఓకనే దిద్దది అంతే. ఎట్లా లాక్కొత్తనం అంటే ఆమె దయ వాళ్ళే నేను అది ఆకు అది రాయమన్నది రత్తరేకులు మొత్తం పేరు ఎన్మేషన్ చేసి రాసి చేతి కడితే నేను అక్కడ వెళ్ళిన దాక దాన్ని ఎక్కడ కాదని చెప్పి చెప్పుకుంది అమ్మా. అదే విషయం చెప్పా. విన్నారు కదండి, ఈ రికార్డు ఒకటికి రెండు సార్లు వినండి. ఈ దుర్గమ్మ పేరు ఆదెమ్మ అలియాస్ లక్ష్మి, భర్త పేరు చిట్టిబాబు. వీరు పుట్టు క్రైస్తవులు, గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వాసులు. కావాలంటే ఎవరైనా సరే వెళ్లి వీరి గురించి వివరాలు సేకరించవచ్చు. వీరు వెనుక ఒక పెద్ద నెట్వర్కే ఉంది. 3 కోట్ల రూపాయల స్కాన్ చేసి పరారీలో ఉన్నారు వీరు. ప్రెస్ కార్డు చూపిస్తూ మేము ఎండీలమంటూ ఫేక్ ఛానల్స్ పేరు చెప్పుకుని తిరుగుతున్నారు. మిమ్మల్ని మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసమే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఈ కేసు విషయంలో కూడా చిట్టిబాబు ఆదెమ్మ 5 సంవత్సరాలు హైదరాబాద్ లో ఎందుకున్నారు, ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఒకప్పుడు ఏమీ లేని వారికి నేడు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి, ఈ కేసుపై మరిన్ని వివరాలతో మీ ముందుకొస్తాం. తస్మాత్ జాగ్రత్త. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.